జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆయా మండలాల్లోని గ్రామాలు జనం లేక వెలవెలబోయాయి. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా ప్రజలంతా స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొని విజయవంతం చేశారు. అటు అంతర్రాష్ట్ర రహదారితో సహా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసి వాటిని వెనక్కి పంపించివేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలన్న ఉద్దేశంతో తలపెట్టిన జనతా కర్ఫ్యూ గ్రామాల్లోనూ విజయవంతమయ్యింది. ఆయా గ్రామాల ప్రజలందరూ కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. జైనత్, బేలా, తాంసి, భీంపూర్ మండలాలలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. అటు పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. వస్తువులతో కూడిన వాహనాలతో పాటు ప్రైవేటు వాహనాల్లో వస్తున్న వాహనదారులను సైతం తిరిగి పంపించివేశారు. వైద్యపరంగా అత్యవసరమైన వారిని మాత్రమే లోనికి అనుమతిచ్చారు. జైనత్ మండలానికి ఆనుకొని మహారాష్ట్ర సరిహద్దు ఉండడంతో నిత్యం వేలాది సంఖ్యలో వచ్చే వాహనాలను నిలిపివేశారు. మాండగడ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై వాహనాలను ఆపివేశారు. ఏ ఒక్క వాహనం కూడా తెలంగాణలోకి రాకుండా పోలీసు, రవాణా శాఖ అధికారులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. జాతీయ రహదారిపై పరిస్థితిని డీఎస్పీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో పోలీసు అధికారులు పర్యవేక్షించారు. ఈ మేరకు డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జనతా కర్ఫ్యూ సందర్భంగా పక్క రాష్ట్రం నుండి వస్తున్న వాహనాలను నిలిపివేయడం జరుగుతోందని అన్నారు. ఈ క్రమంలో అత్యవసర సేవలకు కొంత మినహాయించినప్పటికీ మిగిలిన వారికి లోనికి వచ్చే అవకాశం లేదని చెప్పారు. మన దేశ ప్రధాని గారు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛ బంద్ భాగంగా మన స్టేట్ గవర్నమెంట్ 24 అవర్స్ పోలీసు అధికారుల ఆదేశం ప్రకారం, ఆర్టీఓల ఆదేశం ప్రకారం ఈ బార్డర్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఈ మహారాష్ట్ర నుంచి వెహికల్ని కూడా ఇక్కడ ఆపడం జరుగుతుంది. ఇది గత నైట్ మిడ్ నైట్ నుండి కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఈ వెహికల్ని కూడా ఇక్కడే ఆపడ్డాయి. ఒక వెహికల్ కూడా మన తెలంగాణ స్టేట్ వైపు పంపడం జరగలేదు. అదేవిధంగా ఎంవీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ జనతా కర్ఫ్యూకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించడం హర్షణీయమని అన్నారు. వెహికల్ కూడా మన తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా బారికేడింగ్ చేయడం జరిగినది. అలాగే నిన్న మరి మన కలెక్టర్ గారి మరి ఎస్పీ గారి ఆదేశాల మేరకు టౌన్లో కూడా మరి ఆటో యూనియన్లు అయితేనేమి, లారీ యూనియన్లు అయితేనేమి, అలాగే మరి టాక్సీ క్యాబ్ ప్రతి ఒక్కరికి కూడా మరి పోలీస్ శాఖ, మరి మా రవాణా శాఖ, అలాగే రెవెన్యూ శాఖ, మరి పంచాయతీరాజు అందరూ కూడా ప్రతి మండలానికి వెళ్ళి అందరినీ కలిసి ఒక్క వెహికల్ కూడా తిరగద్దు, ప్రజలు కూడా మరి రోడ్లపైకి రాకుండా ఎవరింట్లో వాళ్ళనే సెల్ఫ్గా ఇంట్లోనే ఉండి చేయడం వల్ల మరి ఒక కరోనా వ్యాప్తిని మనం అడ్డుకట్ట వేసిన వాళ్ళం అవుతాం. ఇదిలా ఉంటే కరోనా వైరస్ను అరికట్టడంలో భాగంగా చేపట్టిన జనతా కర్ఫ్యూలో అందరూ భాగస్వాములవ్వాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో తాంసి, భీంపూర్ మండలాల ప్రజలు సమైక్యతను చాటారు. తాంసి మండలంలోని ఆలయాలు, చర్చీలు, మసీదులు మూసివేశారు. మండలంలోని ప్రధాన కూడళ్లన్నీ జనాలు లేక బోసిపోయాయి. మండలంలోని వైన్స్లను ఒకరోజు ముందుగానే బంద్ పెట్టారు. జామిడి గ్రామంలో ఊళ్ళోకి ఇతరులు ఎవరూ రాకుండా ట్రాక్టర్లను, ఎడ్లబండ్లను అడ్డుగా పెట్టారు. పొన్నారి, కప్పర్ల తదితర గ్రామాల్లో ప్రజలంతా ఒకరోజు ముందుగానే కర్ఫ్యూకు సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే టీవీలు చూస్తూ కాలక్షేపం చేస్తూ కరోనా వ్యాధి గురించి చర్చించుకున్నారు. మరోపక్క భీంపూర్ మండలంలోనూ ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాలేదు. మండల కేంద్రం భీంపూర్లో ప్రతి ఆదివారం జరిగే సంత రద్దు కావడంతో ఆ ప్రాంగణమంతా బోసిపోయి కనిపించింది. భీంపూర్ ఎస్ఐ ఆరిఫ్ ఆధ్వర్యంలో 2 రోజుల ముందు నుండే కర్ఫ్యూ ఉన్న నేపథ్యంలో నిత్యావసర వస్తువులు అందుబాటులో పెట్టుకోవాలని అవగాహన కల్పించారు. మహారాష్ట్ర సరిహద్దులో కరంజీ, వడూర్, పిప్పల్కోటి, అంతర్గాం గ్రామాల్లోని వైన్స్లను ఒకరోజు ముందుగానే బంద్ పెట్టారు. గ్రామాల్లో మొత్తం 4 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు.
అటు మహారాష్ట్రకు సరిహద్దున ఉన్న బేల మండలంలో సైతం బంద్ విజయవంతమైంది. అంతర్రాష్ట్ర రహదారి గుండా రాకపోకలు నిలిపివేయగా అటు వచ్చిన వాహనదారులను పోలీసులు తిప్పి పంపించివేశారు. రాజస్థాన్ నుంచి నెల్లూరుకి తిరుగు ప్రయాణమైన ప్రయాణికులు అంతర్రాష్ట్ర రహదారిపై వస్తుండగా వారి వాహనాన్ని గుర్తించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాజస్థాన్ నుండి వస్తుండగా దారి తప్పిపోయి ఇటుగా వచ్చామని, వాహనాలు నిలిపివేత విషయం తమకు తెలియదని నెల్లూరు వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐ మల్లేష్ మాట్లాడుతూ, జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రజలెవ్వరూ బయటకు రావడం లేదని, ప్రజలందరూ సంపూర్ణంగా బంద్కు మద్దతునిస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర సరిహద్దు శంకర్గూడ వద్ద ఉదయం నుంచి వస్తున్న వాహనాలను వెనక్కి పంపిస్తున్నట్లు చెప్పారు. బేలా మండలం మహారాష్ట్ర నుండి వచ్చే సరిహద్దు ప్రాంతం శంకర్గూడ పరిసరాల్లో చెక్పోస్టు పెట్టినాం. బేలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఉదయం 5 గంటల నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలను ఆపేయడం జరుగుతుంది. ఈ తెలంగాణ ప్రజలందరూ జనతా కర్ఫ్యూకు సహకరించి వారు ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. కానీ మహారాష్ట్ర నుంచి ఈ సరుకు రవాణా లారీలు మాత్రం ఈ రోడ్డు గుండా వస్తున్నాయి. ఉదయం దాదాపు 5 గంటల నుంచి ఒక 35-40 లారీలను మేము ఆపేయడం జరిగింది, తిప్పి పంపించడం జరిగింది. దానికి ప్రజలందరూ సహకారం చేస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు, వైద్య సదుపాయాల గురించి వెళ్ళే ప్రజలు మాత్రం వాళ్ళని పంపించేస్తున్నాము. మిగతా ఎవరిని కూడా ఎలో చేయడం లేదు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ గ్రామీణ మండల పోలీసులు సైతం పట్టణానికి వచ్చే రాకపోకలను నిలిపివేశారు. మహారాష్ట్ర నుండి వచ్చే రహదారిని మూసివేసిన పోలీసులు వాహనాలను వెనక్కి తిప్పి పంపించివేశారు. గ్రామీణ ఎస్ఐ హరిబాబు నేతృత్వంలో పోలీసులు వాహనాల రాకపోకలను పర్యవేక్షించారు.